జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్నారు. జరగచ్చు, రైతులైనా సామాన్యులైనా యువకులైనా వివిధ అవస్థలతో చనిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. కానీ రాజకీయం చేసేందుకు వీళ్ళు అబ్బం కట్టుకునేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ నేను రైతులకు బాధలు లేవని నేను అంటలేదు. ఇప్పుడు వర్షాల వల్ల కొంత దెబ్బతింటారు. ఒక పంట వేస్తే ఒక పంట ఒక నష్టం జరుగుతుంది, ఒక పంట లాభం జరగవచ్చు భోగాల వల్ల. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంత చేసిందనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ పార్టీలన్నీ విజయ రైతులకు ఆల్రెడీ హ్యాపీగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తాను కానీ మాకు పంట వచ్చినప్పుడు కొన్ని రోగాలు కొన్ని కొన్ని దిక్కులో రోగాలు వస్తున్నాయి. కేంద్రం సహకరిస్తే ఇంకెక్కువ లాభాలు వచ్చే అవకాశాలు నేను కూడా రైతులు మొత్తుకుంటాను. రెండవది కేంద్రం ఎరువుల ధరే ఒకటే కాదు, రైతులకు సంబంధించిన విషయాలన్నీ కూడా కేంద్రం అధీనంలో ఉన్నాయని మీరు ఏమన్నా ఒక్క పని చేశారా? పెట్రోల్ ధర డీజిల్ ధర పెంచారు. ఇవాళ ప్రతి రైతు ట్రాక్టర్ తోటో పనిముట్లతోటో అంటే పెట్రోలే అవసరం, పెట్రోలు డీజిల్ దానికి సంబంధించినవన్నీ మీరు 7 ఏళ్ళలో విపరీతంగా పెంచిపారేశారు. అది రైతులకు నష్టం జరగదా? కొన్ని రైతుకి ఏమైనా మీరు సబ్సిడీ ఇచ్చారా దాని విషయంలో? రెండో విషయం ఎరువుల విషయంలో పూట సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు కొంతమంది బీజేపీ. ఒక సంవత్సరం లోపల ఎంత పెరిగిందా? పొటాష్ ధర 1040 ఉండే 700 పెంచావు, 1700 అయింది. 28 1725 ఉండే దాన్ని 2000 చేసావు, 1900 చేసావు. 1435 1700 దాన్ని 2000 చేసావు. 24 18 1550 దాన్ని 1900 చేసావు. ఇన్ని తీర్ల ధరలు పెంచి ఎరువులకు ప్రతి రైతుకు అవసరం ఎరువు. ఆ ఎరువులను ధరలు పెంచి రైతులకు ఇబ్బంది పెట్టే బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నదంటే చాలా విచిత్రమైన. ఇప్పటికైనా కేంద్రం దిగి రావాలి, రైతులకు ప్రతి దాంట్లో గిట్టుబాటు ధర నిర్ణయించాలి, ప్రతిది కొనాలి, రైతుకు సంబంధించిన పెట్రోల్ డీజిల్ కానీ ఎరువులు కానీ రైతులకు సంబంధించిన వాటిని మొత్తం గతంలో ఎట్లున్నాయో బీజేపీ ప్రభుత్వం రాకముందు ఎట్లున్నాయో దాన్ని తగ్గించే ఏర్పాటు చేయాలి. రైతుకు సంబంధించిన ఉపాధి హామీ పథకం కేసీఆర్ గారు ప్రధాన మంత్రికి పదే పదే చెప్పారు, లెటర్ రాశారు, అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు. ఉపాధి హామీ పథకం రైతు కూలి వాళ్ళే ఉపాధి హామీ పథకం చేస్తున్నారు. రైతుకు అనుసంధానం చేసి అవసరమైతే 50% రైతు పెట్టుకుంటాడు, 50% నరేగా కింద పెట్టుకుని రైతు కూలి వాళ్ళగా ఉపయోగించుకోవాలని పదే పదే చెప్పినా కూడా నిర్లక్ష్యం చేసింది, రిప్లై కూడా ఇవ్వలేదు. కేసీఆర్ గారు చెప్పినప్పుడు, మోడీ గారు ఆయన చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది, ఈ స్కీమ్ బాగుందని మీరు చెప్పేది. నరేగా ఫండ్స్ గ్రామాల్లో పట గతంలో సరే ఇప్పుడు మేము మంచిగా ఉపయోగించుకుంటున్నాం, వైకుంఠ ధామాలని గ్రామాలు గతంలో అయితే ఆ చెరువులలో పూడికే తీసేది, వాళ్ళు వచ్చేసారి పూడిపోయి మళ్ళీ అదే పూడికే తీసేది, ఏదో రైతులకు కూలి వాళ్ళకు పని కల్పించారు.
అదంతా పని వేస్ట్ అవుతుంది, రైతులకు అనుసంధానం చేయమని చెప్పినప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు సానుకూలంగా చేసి ఇంతవరకు 5 ఏళ్ళ నుంచి పట్టించుకోలేదు. నేను అసెంబ్లీ తీర్మానం కూడా పంపించాను. అంటే మీకు రైతుల మీద ఎంత కక్ష సాధిస్తుంటుందో ఒక్కసారి ప్రజలు బీజేపీ నాయకులు అర్థం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే తీరుగా నకిలీ విత్తనాల మీద మాట్లాడుతుంది ఆ చట్టం తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎవరు చేయనంత చేశారు. మేము ఛాలెంజ్ చేశాం కేటీఆర్ గారు చర్చలకు రమ్మను. ఇక రేవంత్ రెడ్డి గారు మీరు చర్చలకు వస్తామని ఆయన ఏదో ప్రకల్పాలు పలికాడు. నీ ఉపన్యాసాలు నీ కథలు అవసరం లేదు. నేను రేవంత్ రెడ్డి గారిని ఒక్కసారి నువ్వు రివ్యూ చేసుకో, నీకు మాటలు ఈటలు చాలా చాకచక్యంగా మాట్లాడుతావు, ఉన్నది లేని మాట్లాడుతావు, లేనిది ఉన్నది మాట్లాడుతావు. ఇక్కడ ప్రెస్ మీడియా వల్ల కూడా తెలుసు నేను వాటి అన్నిటి జోలి పోను. కాంగ్రెస్ రైతులకు వ్యతిరేకం చేసినప్పుడు నువ్వే ధర్నా చేశావు. రైతులు కాంగ్రెస్ పార్టీ నోటుకొచ్చినట్టు పెట్టావు. కరెంటు మోటార్ల ముందర పెట్టి నువ్వు ధర్నా చేశావు. కరెంటు సక్కగా ఇస్తలేదని ఇందిరా పార్క్ దగ్గర నువ్వు ధర్నాలో పాల్గొన్నావు, వరంగల్లో పాల్గొన్నావు, ఎరువులు దొరకలేవని పాల్గొన్నావు. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నోటుకొచ్చినట్టు తిట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అర్థమైనగా పనిచేసింది, రైతులను దోసక తిన్నది అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన వ్యక్తి లేదు. అప్పుడు ఎంత కష్టపడ్డారే ఆ మోటార్లు కాల్పోయినాయి, స్టార్టర్లు కాల్పోయినాయి, మనం ముందర పెట్టుకుని స్ట్రైక్ చేసాం, ధర్నాలు చేసాం. 7 గంటలు ఇస్తామని ఆ 5 గంటలు కూడా ఇవ్వకపోయేది, పొలాలు ఎండిపోయేది, చెలకలు ఎండిపోయేది, నీళ్లు లేక ఇబ్బంది పడేది. ఇవాళ ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నాశనం అయిందంటే ఎవరండి? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? కేంద్రం ఉన్నప్పుడు మీరే ఉండే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండే, తర్వాత బీజేపీ వచ్చింది. రెండు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే ఎస్ఆర్ఎస్పి అక్రమ ప్రాజెక్టులు కట్టి నిండా ముంచింది రెండు పార్టీలు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాయి రెండు పార్టీలు. ఇదే రేవంత్ రెడ్డిపై మహారాష్ట్రల బాబ్లీ దగ్గర నువ్వు ధర్నా చేయలేదా? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమం చేసినాం, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమం చేసినాం. ఈ వాస్తవం తెలంగాణ ఎడారి అయినందుకు కారణం రెండు పార్టీ బీజేపీ అంటే ఉన్న ప్రాజెక్టును వాడుకోలేకపోయినాము. మనకు వచ్చే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును ఒక కరీంనగర్ జిల్లా అన్న కొంత పారేది, నిజామాబాద్ కరీంనగర్ కొంత ఆదిలాబాద్, అంత వరంగల్ నీళ్లు రాకపోయాయి. అది అప్పుడే ఇప్పుడే వచ్చాయి. మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టు కట్టాలంటే మన హక్కును, తెలంగాణకు వచ్చే హక్కును కాల రాసింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ. ఆ నీళ్లు రాకపోతే చలించి బాధపడి కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ తీసుకొచ్చి ఖమ్మం, కొంత నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ సస్యశ్యామలం చేసిన మహానుభావుడు కేసీఆర్ కాదా? ఇలా ఒక చరణ్ సింగ్ను మించి కేసీఆర్ గారు ఒక్క విషయంలో కాదు, ఎలక్ట్రిసిటీ కరెంటు 7 గంటలు ఉన్న కరెంటును 24 గంటలు కరెంటు చేశారు. 24 గంటలు కరెంటు చేసి ఒక్కొక్క మోటార్కు 40,000 50,000 దాకా మళ్ళీ లెక్కలేస్తే
10,000 కోట్ల ప్లస్ అవసరం దాకా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతు. ఒకప్పుడు 24 గంటలు కరెంట్ ఎందుకు సార్? బోర్లలో నీళ్ళు వెళ్ళాయి, బావులలో నీళ్ళు వెళ్ళాయి, రైతులు మొత్తుకున్నారు కొన్ని జిల్లాలు. ఓక్కబట్టండి ఓక్కబట్టండి. కాళేశ్వరం పూర్తి చేసిన తర్వాత ఫుల్ వాటర్ ఎండిపోయిన బోర్లు వేసినాయి, బావులు నీళ్లు. 24 గంటలు కరెంటు పెట్టుకున్నా ఒడవని పరిస్థితి వచ్చిందా? కేసీఆర్ దేవతి కదా, ఒక్క మోటార్ కాలిపోతున్నదా? ఏ గ్రామానికి పోయినా ఏ పట్టణానికి పోయినా ఆ ఊళ్ళే సెంటర్ ప్లేసులలో కాలిపోయిన మోటార్లు స్టార్టర్లే ఉండేవి. ఏ సబ్స్టేషన్ పోయినా ట్రాన్స్ఫారాలే ఉండేది ట్రాక్టర్ల కింద. అన్ని రూపుమాపింది కేసీఆర్ కాదా? ఇదే హైదరాబాద్ లోపట వ్యాపారస్తులంతా ఇందిరా పార్క్ దగ్గర, బిజినెస్ పీపుల్, ఫ్యాక్టరీ ఓనర్స్ అందరు కూడా మాకు 7 గంటలు ఇది కరెంట్ ఇవ్వండి. 7 గంటలు కరెంటు కూడా వస్తలేదు మాకు, ఫ్యాక్టరీలన్నీ మూతపడుతున్నాయని ధర్నా చేసినప్పుడు అప్పుడు నేను రేవంత్ రెడ్డి గారి పోయే ఇక్కడ ప్రెస్ మీడియాలో తెలుసు,